సీఎం జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యం అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యం మాఫియాల రాజ్యం వేలుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందంలా మారిందని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి వంటివి కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము, జగన్ పార్టీ ఇది ఒక నకిలీ కాంగ్రెస్, యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ, నకిలీ కాంగ్రెస్. జగన్ పాలనలో రాష్ట్రము అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమము సంక్షోభములు అన్న విధంగా తయారైంది. జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన విచ్చిపోయింది. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఇచ్చేది ఘోరంత, లాక్కునేది కొండంత. కాబట్టి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలి అన్నా, పోలవరం పూర్తి కావాలి అన్నా, రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.